నమస్తే మోసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ మళ్ళీ షాక్ ఇస్తున్నటువంటి విధానం అయితే ఉంది. చాలాసార్లు ఈ 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీకి బకాయిలు ఉన్నాయి, మాకు బకాయిలు తెచ్చండి, మాకు డబ్బులే ఉండి, డబ్బులే ఉండిపోతే మేము ఎలాగా వైద్యం చేస్తాం అనేటువంటి విధంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాయి. ఆ పోరాడుతున్నటువంటి ప్రతిసారి కూడా జనసేన పార్టీ కూడా మీటింగ్ కూడా పెట్టింది నరేంద్ర మనోహర్ గారి సమక్షంలో. విపరీతమైనటువంటి బకాయిలు ఉన్నాయి, ఏ టైంలోనే ఆరోగ్యశ్రీ ఆగిపోవచ్చు అనేటువంటి విధంగా వచ్చింది. అసలు వాళ్ళ సమ్మెకి మేము అసలు రేపు నుంచి చేయమనేటువంటి విధంగా ఒకసారి అడ్డం తిరిగాం. అడ్డం తిరిగితే ఆ రోజు నిలిచిపోకుండా ఎంతో 100-200 కోట్లు ఎంతో ఇచ్చి ముందు మీరు కంటిన్యూ చేయమనేటువంటి విధంగా వ్యతిరేకత రకంగా దాన్ని కంటిన్యూ చేశారు. అంటే ఆరోగ్యశ్రీ అనేది ఎప్పటికైనా ప్రమాదమే. మళ్ళీ ఇప్పుడు అదే తంతు వచ్చింది, ఇక మేము వైద్యం చేయలేము, బాకీలు విపరీతంగా పెరిగిపోయాయి, మా డబ్బుల సంగతి ఏంటి, ఇలా చేస్తే మేము వైద్యం ఎలా చేస్తాం, ఇంకా మా సంగతి కూడా గమనించరా, మీరు చేపించుకున్నారు ఓకే కానీ మా శ్రమకు తగ్గిన ప్రతిఫలం దొరకట్లేదు, విపరీతమైన బకాయిలు ఉన్నాయి, 100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయో అనేటువంటి విధంగానే ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. మరి ఎంత డబ్బు ఉంది, ఏ టైంలో కూడా అంటే చివరికి వాళ్ళు తట్టుకోలేనంత విధంగా బయటకు వచ్చారు అనంటే, ప్రతిసారి వస్తున్నారు అంటే ఏ లెవెల్ ఉందో అర్థం చేసుకోవచ్చు. టోటల్గా ఆరోగ్యానికి సంబంధించినటువంటి లొసుగులు చాలా ఉన్నాయి, దానికి నిదర్శనం ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి మళ్ళీ అడుగుతుంది కాదు ఆరోగ్యశ్రీకి సంబంధించి. మరేమైతే చూడాలి.